హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు నేను మీకు కర్నూలులోని కొండారెడ్డి బుర్జు చూపించబోతున్నాను. కర్నూలు అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది కొండారెడ్డి బుర్జు. ఈ కొండారెడ్డి బుర్జు కర్నూలు సిటీలోని నట్టన అడిబొడ్డున పాత బస్ స్టాండ్ సమీపంలో ఉంది. ఈ కొండారెడ్డి బుర్జు ఎక్కి చూసినట్లయితే మనకు కర్నూలు సిటీ అనేది చాలా అందంగా కనబడుతుంది. నిజంగా చెప్పాలంటే కర్నూలు సిటీ ఈ మధ్యలో చాలా బాగా డెవలప్ అయింది. రైల్వే స్టేషన్ కానివ్వండి, రోడ్స్ కానివ్వండి, రోడ్కి ఇరువైపులా గ్రీనరీ, చెట్లు, అలాగే గ్రీనరీతోనే మనకు మంచి మంచి బొమ్మలు అలాంటివన్నీ చాలా బాగా అందంగా కనిపిస్తున్నాయి ఈ మధ్యలో కర్నూలు సిటీలో. మొత్తానికైతే కర్నూలు కొండారెడ్డి బుర్జు వ్యూ ఇలా ఉంటుంది. ఇక మనం పైకి వెళ్ళడానికైతే అటువైపు నుంచి మనకు గేట్స్ ఉంటాయి, అటు నుంచి వెళ్ళాలి. వెళ్ళి చూపిస్తాను, పదండి. ఇలా వెళ్ళినట్టయితే మనకు ముందు వైపు 2 గేట్స్ ఉంటాయి. ఒకటి మాత్రం తాళం వేసి పెట్టేశారు, ఇంకోటి మాత్రం తెరిచి పెట్టారు. ఇలా మనకు స్టార్ట్ అవ్వగానే ముందుగా గ్రీనరీగా చెట్లు చాలా బాగుంటాయి ఇటువైపు ఇలా ఉంటుంది. ఇక లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే మనకు పైకి వెళ్ళడానికి దారి ఉంటుంది. ఇక్కడ ఒక పురావస్తు శాఖ వాళ్ళది బోర్డు ఉంటుంది. ఇక రైట్ సైడ్ మనకి 2 శిలాఫలకాలు కనిపిస్తాయి. ఒకటి వచ్చేసి తెలుగులో ఉంటుంది, మరొకటి ఇంగ్లీష్లో ఉంటుంది. ఈ కొండారెడ్డి బుర్జు ఎప్పుడు కట్టారు, ఎవరు కట్టారు అన్నది మనకి మొత్తం ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఉంటుంది. 15వ శతాబ్దంలో ఈ కొండారెడ్డి బుర్జిని నిర్మించారని చెప్తుంటారు. ఇక రైట్ సైడ్ నుంచి మనం ఈ దారి చూసినట్లయితే ఇక్కడ కూర్చోవడానికి కుర్చీలు కూడా పెట్టారు. చుట్టూ గ్రీనరీగా ఉంటుంది. ఇక 2 గేట్లు ఉన్నాయని చెప్పాను కదా, ఒక గేటు ఇటువైపు కూడా ఉంది, అది మూసేసి పెట్టారు, తాళం వేసేసారు. ఇక పైకి వెళ్ళడానికి మెట్లు చూసుకున్నట్లయితే 2 వైపుల మొక్కల కుండీలతో చాలా అందంగా కనిపిస్తుంది. మొత్తం రాళ్లతో నిర్మించారండి రాతి కట్టడము. 2009లో వరదలు వచ్చినప్పుడు ఆల్మోస్ట్ 15% మునిగిపోయింది ఈ కొండారెడ్డి బుర్జు కూడా. అయినా కూడా చెక్కు చెదరకుండా ఉంది. చాలామంది, వందల మంది ప్రాణాలు ఈ కొండారెడ్డి బుర్జు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్నారు. ఇది 2nd ఫ్లోర్ వ్యూ ఇలా ఉంటుంది. అటువైపు ఇటువైపు పైకి వెళ్ళడానికి మెట్లు ఉంటాయి. ఇది వచ్చేసి సొరంగ మార్గము. ఇది 1900 మూసివేశారని చెప్తూ ఉంటారు. ఇక్కడ నుంచి రాజులు అలంపూర్కి సొరంగ మార్గం గుండా వెళ్ళేవారని చెప్తూ ఉంటారు. ఇక్కడ వచ్చేసి మా బాబు ఫోటోలు దిగుతూ ఉన్నాడు. ఆల్మోస్ట్ 1 ఇయర్ పాటు మూసేసి పెట్టారనమాట లాక్డౌన్ నుంచి ఈ కొండారెడ్డి బుర్జు. ఈ మధ్యలో ఒక 3-4 మంత్స్ నుంచి తెరిచారు. ఇక ఇక్కడ నుంచి 2nd ఫ్లోర్కి ఇలా పైకి వెళ్ళాలి. ఒకవైపు నుంచి ఎక్కేసి ఇంకోవైపు నుంచి దిగేసేయచ్చు మొత్తం చూడాలనుకుంటే. ఇవి కూడా సొరంగ మార్గాలే అనుకుంటా మూసివేసి పెట్టారు. ఇది వచ్చేసి 2nd ఫ్లోరు. ఇలా పైకి వచ్చినట్లయితే 2nd ఫ్లోర్ అన్నమాట. ఇది మెయిన్ అట్రాక్షన్ వచ్చేసి ఈ 2nd ఫ్లోరే. ఇక్కడ నుంచి సైనికులు శత్రువుల రాకని పసికట్టడానికి ఈ ఎత్తు కోటని నిర్మించారని చెప్తూ ఉంటారు. చాలా ఎత్తుగా ఉంటుందండి, 3 ఫ్లోర్స్. పైన ఒక టవర్ కూడా ఉంటుంది 3rd ఫ్లోర్లో. చుట్టూ ఇలాగే ఉంటుంది 2nd ఫ్లోరు చాలా అందంగా. మొత్తం రాతి కట్టడమే, ఎర్ర రాతి కట్టడము. చూస్తున్నారు కదా చాలా అందంగా ఎలా నిర్మించారో, ఆశ్చర్యకరంగా ఉందన్నమాట. ఇక్కడ వచ్చేసి 3rd ఫ్లోర్కి వెళ్ళడానికి ఇటు సైడ్ మెట్లు ఉన్నాయి. ఇక్కడ నుంచి చూసినట్లయితే చూడండి కర్నూలు సిటీ ఎంత అందంగా కనిపిస్తుందో.
ఇది సెకండ్ ఫ్లోరే కదా, ఇంకా ఈ థర్డ్ ఫ్లోర్ ఎక్కినట్లయితే ఇంకా మొత్తం సిటీ కనిపిస్తూ ఉంటుంది. ఇది థర్డ్ ఫ్లోరు చూడండి, థర్డ్ ఫ్లోర్ వ్యూ ఇది. ఇక్కడ నుంచి ఎటువైపు చూస్తే అటువైపు మొత్తం కర్నూలు కనిపిస్తుంది. ఇది వచ్చేసి పెద్ద టవరు. ఈ టవర్ ఎక్కి చూసే వాళ్ళంటే అప్పుడు చెప్తూ ఉంటారు, శత్రువులు రాకని పసిగట్టే వాళ్ళంట ఈ టవర్ ఎక్కేసి. చాలా పెద్దగా ఉంటుంది. ఇక్కడ నుంచి చూసుకున్నట్లయితే ఇక కర్నూలు సిటీ మొత్తం కనిపిస్తుంది. ఇటు సైడ్ వచ్చేసి ఇది పోలీస్ క్యాంప్ అన్నమాట. ఇక ఇటు సైడ్ మీకు ఒక పెద్ద వాటర్ ట్యాంక్ కనిపిస్తుంది. ఇది సినిమాల్లో కూడా చూపించారు. ఐ థింక్ నేనే రాజు నేనే మంత్రిలో సినిమాలు షూటింగ్ జరిగినట్టుంది ఇక్కడ. ఇక సినిమాల విషయానికి వస్తే మహేష్ బాబు సినిమాలు కొండారెడ్డి బుజ్జు అనగానే చాలా ఫేమస్ అయిపోతూ ఉంటుంది బ్లాక్ బస్టర్ కర్నూలుకి. అంటే ఇక్కడ తీయలేదు అనుకోండి, వాళ్ళు సెట్ వేసుకున్నారు. అంటే నేను చెప్తూ ఉన్నది కొండారెడ్డి బుజ్జు అనగానే అంత ఫేమస్ చరిత్ర ఉంది అన్నమాట. చూడండి కింది వైపు మనకి థర్డ్ ఫ్లోర్ నుంచి వ్యూ ఇలా ఉంది. మొత్తం కర్నూలు కనిపిస్తూ ఉంటుంది. చూసారు కదండి కర్నూలు కొండారెడ్డి బుర్జు, రాతి కట్టడం ఎంత అందంగా ఉందో. కర్నూలుకి ఎవరైనా కూడా వస్తే ఖచ్చితంగా చూడవలసిన టూరిస్ట్ ప్లేస్ అన్నమాట. మీరు కూడా చూసినట్లయితే చూడాలనుకుంటే ఎప్పుడైనా కర్నూలుకి ఇటువైపు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ కొండారెడ్డి బుర్జుని విజిట్ చేయండి. ఇక్కడ చూడండి చాలామంది సెల్ఫీలు దిగుతున్నారు ఈ టవర్ దగ్గర నుంచొని. చాలా ఎత్తైన టవరు. చూశారు కదా, ఇదైతే మొత్తానికి మన కొండారెడ్డి బుర్జు వ్యూ. చాలా అందంగా ఉంది. మొత్తం కొండారెడ్డి బుర్జు చూపించాను కదండి ఈరోజు నేను మీకు. ఇక పైన నుంచి చూసినట్లయితే కిందికి ఎంత అందంగా కనిపిస్తుందో కూడా నేను మొత్తం చూపిస్తాను, చూసేయండి. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, అలాగే కింద మొత్తం ఎలా కనిపిస్తుందో చూడండి. ఇదండి కొండారెడ్డి బుర్జు. మీకు ఈ వీడియో నచ్చిందనుకుంటే ఖచ్చితంగా ఒక లైక్ చేసి షేర్ చేసి, అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకుని ఆ తర్వాత పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది దాని మీద క్లిక్ చేసేయండి. అలాగే కర్నూలులోని చాలా రకాల ప్లేసెస్ చూపించడానికి ట్రై చేస్తాను. మరొక మంచి వీడియోతో మీ ముందు ఉంటాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.